మహావీరుడు శక్తి సంపన్నుడు అయినటువంటి వినాయకుణ్ణి వర్ణిస్తున్నాడు. జే జేయన్ సుభజింతు ఇష్టఫలసం సిద్ధుల్మదింగోరి నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబుని కటప్రశ్యంది దానాంబునిన్ పూజా తత్పర దేవదానవ కదంబున్ బాలకేళి కళారాజత్ కౌతుక రంజితో రగపతి ప్రాళంబు హేరంబునిన్ అంటాడు. ఇంకో చోట కలిత శుండాదండ గండూషితోన్ముక్త సప్త సాగర మహాజలధరములు అని ఇంకో చోట దీర్ఘములైన సమాసములతో అద్భుతంగా వర్ణిస్తాడు వినాయకుడి యొక్క విలాసాన్ని, పరాక్రమాన్ని, మహత్వాన్ని అన్నింటినీ కూడా శ్రీనాథుడు. సరే, ఇక్కడ పెద్దన ఒక చిన్న మాయను సృష్టించి దాంట్లో గణపతిని మనకు అందించాడు. విష్ణువు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు బాగుంది. కావ్యాన్ని చదువులను ఇచ్చే దేవత ఎవరు? సరస్వతీదేవి. సరస్వతిని మరి స్తోత్రం చేయకుండా ఎట్లా? అందుకని సరస్వతిని స్తోత్రం చేద్దాము అని అనుకున్నాడు. అందుకని వినాయకుడిది అయిపోయిన తర్వాత ఇంకేదో ఇతర విశేషాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సరస్వతిని వర్ణిస్తున్నాడు. చేర్చుక్కగా నిడ్డ చిన్న జాబిల్లిచే సింధూర తిల్లకంబు చెమ్మగిల్లాం అవతంస కుసుమంబునందున్న ఎల్లదేటి రుతికించిదంచిత శృతుల్ నీనాం ఘనమైన రారాపు చనుదోయి రాయుడి తుంబీఫలంబు తుందుడుకు జందాం తరుణాంగుళి ఛాయదంతపు సరికట్టులు ఇంగిలీకపు వింత రంగులీనాం ఉపనిషత్తులు మోటులై ఓలగింప పుండరీకాసనమున్న కూర్చుండి మదికి ఇంచు వేడుక విణవాయించు చెలువ నలువరాణి మదాత్మలో వెలయుగాక అంటాడు. చంద్రరేఖను ధరించింది చిన్ని జాబిల్లి, వీణను వాయిస్తున్నది. ఆ వీణను వాయిస్తూ ఉంటే ఉండేటువంటి దృశ్యం వీణాపాణి అయినటువంటి దేవత. యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజడ్జాపహ అని సరస్వతీదేవిని ధ్యానిస్తారు. మామూలుగా సరస్వతీ పూజ చేసేటప్పుడు ఈ శ్లోకం అందరూ కూడా చదువుకుంటారు. ఇక్కడ సరస్వతీదేవిని వర్ణిస్తున్నాడు పెద్దన్న. ఈ పెద్దన వర్ణించడంలో ఉండేటువంటి వీణ వాయిస్తూ ఉన్నటువంటి సరస్వతిని వర్ణిస్తున్నాడు. అంటే తర్వాత రాబోయేటువంటి కథలలో వీణ వాయించేటువంటి ఒక స్త్రీ పాత్రను ఆయన ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు అన్నమాట. దానికి ఇది సూచన. వీణ వాయిస్తూ ఉన్నది సరస్వతి పరమేశ్వరి. మామూలుగా అయితే సరస్వతీదేవి అంటే బ్రహ్మదేవుడి యొక్క భార్య, బ్రహ్మదేవుడి యొక్క భార్యే. కానీ ప్రాచీన కాలంలో ఇప్పుడు ఇలాంటి యాకుందేందు తుషారహార ధవళ అన్నప్పుడు యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవైస్సదా పూజిత, బ్రహ్మదేవుడి చేత, విష్ణువు చేత, శివుడి చేత కూడా పూజించబడేటువంటి దేవత అంటున్నాడు. అదేమిటి, భర్త భార్యను పూజిస్తాడా? ఆ భర్త తండ్రి బ్రహ్మదేవుడి తండ్రి విష్ణుదేవుడు పూజిస్తాడా? కోడల్ని శివుడు పూజిస్తాడా? లేదే. కానీ ఈమె ముగ్గురి చేత పూజించబడే దేవత, ఇంకా ఇతర దేవతల చేత కూడా అర్చించబడేటువంటి దేవత. అంటే ఈ సరస్వతి ఎవరు? బ్రహ్మభార్య కాదా అని అంటే, మహాసరస్వతి సృష్టికి ఆది యందు ఉన్నటువంటి దేవత అని ఒక మతం. సరస్వతీదేవి సర్వేశ్వరి, ఆమె త్రిమూర్తులను సృష్టించింది, అందుకే వాళ్ళు ఆమెను పూజిస్తారు. ఆకాశం శబ్దగుణకం, ఆకాశం శూన్యం, శూన్యంలో నుంచి శబ్దం వచ్చింది సృష్టిలో, ఆ శబ్దం సరస్వతి. కనుక సృష్టికి మొదట ఉన్నది సరస్వతే, వాగ్దేవి. కనుక ఆ వాగ్దేవిని త్రిమూర్తులు పూజించారు. ఆమె మహాసరస్వతి. ఆమె ఏదో వీణా, చిలుక, జపమాల, పుస్తకము ఇవి మాత్రమే పట్టుకొని ఉండదు, ఆయుధాలు కూడా ధరిస్తుంది. మహాసరస్వతి ఆయుధాలు ధరించి శుంభని శుంభులను సంహరించింది అని మనకు మార్కండేయ పురాణం చండీ సప్తశతి చెబుతున్నది.
పరమేశ్వరి సింహవాహనయ్యి కాత్యాయని చాలా అందంగా ఉన్నటువంటి ఆ సుందరిని చూసి మోహించారు రాక్షసులు. నాకు భార్య కావలసింది అని కబురు చేశాడు చుంభుడు. అంటే పరమేశ్వరి అన్నది నాకేం అభ్యంతరం లేదన్నది. అయితే రా అన్నాడు. అట్లా కాదు, నేను రావాలంటే ఒక కండిషన్ ఉంది, నన్ను గెలవాలి. యోమాం జయతి సంగ్రామి యోమే దర్పం వ్యపోహతి యోమే ప్రతిభటోలోకే సమే భర్త భవిష్యతి. నేను చిన్నప్పుడు సరదాగా ఒక ప్రతిజ్ఞ చేశానయ్యా, యుద్ధరంగంలో నాకు ఎదురుగా నిల్చొని ఎవడు నాతో యుద్ధం చేస్తాడో నన్ను గెలుస్తాడో వాడికి భార్యనైతాను అని నేను ప్రతిజ్ఞ చేశాను. నీకు చేతయితే నాతో యుద్ధం చెయ్యి అన్నది. ఆడపిల్లలతో యుద్ధం చేయటం ఏమిటన్నాడు. చేస్తూడన్నది చంపేసింది వాణ్ణి. మహాసరస్వతి ఆయుధధారిణి అయినటువంటి దేవతగా ఆమెను వర్ణిస్తారు. ఆ సరస్వతి పేరుతోటే హిమాలయాలలో ఒక నది ఉన్నది, సరస్వతీ నది. ఇవాళ మనం ప్రయాగలో త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తారు, త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు, గంగా యమునలు కలవటం కనిపిస్తుంది, సరస్వతి కనపడదు అక్కడ. అంతర్వాహిని అయింది అన్నారు. అంటే ఎక్కడో భూమిలో ఇంకిపోయింది ఒకప్పుడు అని చెప్పింది. కానీ హిమాలయాలలో ఇప్పటికి కూడా సరస్వతీ నది ప్రవహిస్తున్నది. ఆ సరస్వతీ నది పక్కనే ఒక గుహ ఉన్నది. ఆ గుహలో వ్యాసుల వారు గ్రంథాలు రాశాడు. ఆ గుహను కూడా దర్శనం చేసుకొని వస్తారు. అటు వెళ్ళిన వాళ్ళు ఆ సరస్వతీ నదిలో స్నానం కూడా చేస్తారు. అలాంటి సరస్వతీ నది ఇక్కడ ఇప్పటికి కూడా ఉంది. ఆ సరస్వతి పేరుతో ఒక శాఖ కూడా వచ్చింది, సారస్వత బ్రాహ్మణులు అని ఉన్నారు. అంటే సరస్వతీదేవిని పూజించేవాళ్ళ, లేకపోతే ఒకప్పుడు సరస్వతీ నదీ తీరాన ఉన్నటువంటి వంశం వాళ్ళ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకు ఒకప్పుడు పూర్వకాలం నెహ్రూ గారి కాలంలో చింతామణి దేశముఖ అని ఉండేవాడు. ఆంధ్రదేశంలో దుర్గాబాయి ఆయన పెళ్లి చేసుకుంది, దుర్గాబాయి దేశముఖ అని అంటారు. ఆయన సారస్వత బ్రాహ్మణుడు. సరే, సరస్వతీ వంశం అలా. ఈ సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉన్నది. ఈ వీణ వాయిస్తూ ఉన్నటువంటి సరస్వతిని వర్ణించాడు అల్లసాని పెద్దన గారు. దాంట్లో కూడా ఇది ఇట్లా ఉంది కానీ ఇట్లా భాషిస్తున్నది అని అంటాడు. అవతంస కుసుమంబునందున్నయల్లదేటి రుతి కుంచిదంచిదశ్రుతులనీనా. ఆమె కర్ణాభరణాన్ని ధరించింది, ఒక పువ్వు. ఆ పువ్వులోకి తేనెటీగ వచ్చింది. తేనెటీగ ఝంకారం చేస్తున్నది, జుమ్ జుమ్ అని నాదం చేస్తున్నది. ఆ దాంట్లో వేదనాదములు వినిపిస్తున్నాయిట. సరస్వతి వాగ్దేవత, బ్రహ్మ యొక్క భార్య, ఆమె వేదస్వరూపిణి కనుక ఆమె చెవి దగ్గర ఉన్నటువంటి పువ్వులో ఉన్నటువంటి తుమ్మెద చేసేటువంటి ఝంకారములో వేదనాదం వినిపిస్తున్నది అంటాడు. వేదనాదం వినిపిస్తున్నదా? వినిపిస్తున్నదన్న భ్రాంతి కలుగుతున్నది. కనుక ఈ పద్యంలో కూడా అలాంటి లక్షణాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఇలా చిత్ర విచిత్రమైనటువంటి మాయా ప్రపంచంలోకి మనల్ని అడుగు పెడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒక వైచిత్ర్యం చూపించాడు. ఉపనిషత్తులు బోటులయ్యి ఓలగింప అన్నాడు. అంటే ఆమె ఓలగమునందు, ఆమె కొలువు కూటమునందు ఉపనిషత్తులు చెలికత్తెలై ఆమెకు సేవ చేస్తున్నవిట. ఉపనిషత్తులు సేవ చేయటం, చెలిక స్త్రీల రూపాన్ని ధరించడం ధరించవచ్చు, కానీ ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నటువంటి ఒక తాత్విక రహస్యం ఉన్నది దీంట్లో. ఏమిటి? అద్వైతులు ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు చెప్తారు, అంతా పరబ్రహ్మస్వరూపమే